ఓం శ్రీ గురుభ్యోం నమ హరి ఓం ప్రియాత్మ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరో తారీఖు మంగళవారం రోజున దత్తాత్రేయ జయంతితో కూడుకుని రోజు కాబట్టి ఆ రోజు మంత్రదీక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఇళ్ళల్లో సాధన చేసుకునేదానికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది వచ్చేటువంటి ప్రతి ఒక్కరూ ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల లోపున పీఠం వద్దకు వచ్చేలాగా చూసుకోండి తర్వాత ఈ దత్తాత్రేయ ద జయంతి రోజున మంత్రాలు సిద్ధి అయ్యేదానికి సాధనలో పరిపక్వత చెందడం కోసం సర్వశుద్ధి యొక్క మూలిక అంటే వేరు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ సర్వశుద్ధి వేరు వల్ల మంత్రము తొందరగా సిద్ధి అవ్వడంతో పాటు శుద్ధి కూడా చేస్తుంది ఈ మంత్రాలు కొన్ని చేసే విధానము ఏమిటి ఏమి విధానం ఏమన్నది వీటం వద్దకు వచ్చిన ప్రతిదీ దాని గురించి క్షుణ్ణంగా తెలియపరచడం జరుగుతుంది అంతేకాకుండా ఈ దత్తాత్రేయ జయంతి రోజు తీసుకున్నటువంటి మంత్రాన్ని నలభై ఎనిమిది రోజుల పాటు ఎవరైతే సాధన చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే పీఠం వద్దకు రండి కంటిన్యూగా నలభై ఎనిమిది రోజులు సాధన చేసేటప్పుడు ఈ నలభై ఎనిమిది రోజులు మనం సాధన చేసే సమయంలో ఏ దేవతనైతే మనం ఉపాసన చేస్తామో ఆ దేవత అనుగ్రహం తొందరగా మనకు కలుగుతుంది ఆ దేవత యొక్క స్మృతులు స్వప్న దర్శనాలు మంత్రసిద్ధి అనేది మనకు జరగడం జరుగుతుంది అదేవిధంగా ఈ నలభై ఎనిమిది రోజులు సాధన చేసే సమయంలో పూర్తిగా నేల మీద పడుకోవడం ఆహారం మొక్కపూట భోజనం చేయడం ఓన్లీ శాకాహారం తినాలి సాధన చేస్తున్న సమయంలో ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకి కాలకృత్యాలు తీర్చుకొని మూడు గంటల నలభై నిమిషాలకి పూజ మొదలుపెట్టుకొని ఐదు గంటల ముప్పై నిమిషాల లోపున పూజా కార్యక్రమం కంప్లీట్ చేసుకోవాలి అలాగే ఆరు నుంచి సూర్యునికి అంటే సూర్యుడు ఉదయించే ముందు సూర్య పూజ కూడా చేయవలసి ఉంటుంది నలభై ఎనిమిది రోజుల పాటు ఈ నలభై ఎనిమిది రోజులలో అబద్ధాలు చెప్పడం నోట్లో మాటలు ఎలా పడితే అలా తిట్టడం వంటివి చేయకూడదు ఎప్పుడైతే ఈ నలభై ఎనిమిది రోజులు సాధన చేసి విద్య ఉపాసన చేస్తారో వాళ్ళకు తొందరగా ఫలితం రావడం అనేది జరుగుతుంది కింద లింక్ ఇవ్వడం జరుగుతుంది గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ లింకు ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాండి లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి ప్రతి నెల పౌర్ణమి రోజు మాత్రమే దీక్షలు ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ఏమంటే దత్తాత్రేయ జయంతి రోజున దీక్ష తీసుకోవడం విశేషం కొన్ని మంత్ర సాధనకి కొన్ని కార్యక్రమాలు మనం మొదలుపెట్టేటప్పుడు ఈ దత్తాత్రేయ జయంతి రోజున మొదలుపెట్టినట్లయితే ఫలితము వంద శాతం రావడం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అలాగే ఈ దత్తాత్రేయ జయంతి రోజున తీసుకున్న మంత్రాన్ని నలభై ఎనిమిది రోజుల పాటు కటికి నేల మీద అంటే చాపు దిండ వేసుకొని పనుకోవచ్చు స్వయంగా ఆహారం వండుకొని సాధన చేసినట్లయితే మనకు ఫలితం రావడం జరుగుతుంది ఏ దేవత అయితే తీసుకుంటామో ఆ దేవత ఉపాసన ఆ రోజు ప్రత్యేకంగా హోమాలు ఉంటాయి పీఠం వద్ద హోమాలు చేయించుకున్న తర్వాతనే సాధన చేయండి అదేవిధంగా ఈ మంత్రదీక్ష చేసే సమయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పరాయ స్త్రీతో వ్యామోహం కానీ పరాయ స్త్రీతో కాంక్షలు కానీ ఉండడం వల్ల మైనస్లనేది ఏర్పడతాయి భార్యను కూడా దూరం పెట్టుకోవాల్సి ఉంటుంది బ్రహ్మచర్యంతో పాటు ఎవరిని దగ్గరికి తీసుకోకూడదు సాధ్యమైనంత వరకు స్వయం పాకం ఆహారం తీసుకొని తినవలసి చేసుకొని తినవలసి ఉంటుందండి ప్రతి ఒక్కరూ వీలైతే ఫ్రూట్స్ లేదా మీకు నచ్చిన ఆహార పద్ధతులు చేసుకొని తినండి షుగరు బీపీ ఉన్నవాళ్ళు దయచేసి మూడు పూట ఉపవాసం ఉండొద్దండి మూడు పూట టైం టు టైం తిని చేసుకోండి తద్వారా ఏమంటే అనారోగ్య సమస్య కొన్ని తెచ్చుకోవద్దండి ఎవరు కూడా విద్య తొందరగా సిద్ధి కావాలంటే సాధన తెల్లవారుజామున మూడు గంటలకు మొదలుపెట్టి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపున సాధన ముగించుకున్నట్లయితే ఫలితము వందకు వంద శాతం రావడం జరుగుతుంది ఇది మా అనుభవంతో మీకు తెలియపరుస్తున్న ఈ వీడియో ఈ వచ్చే వాళ్ళు మాత్రము అనంతపురం బస్ స్టాండ్లో బస్ ఎక్కిన తర్వాత ముద్దులాపురం టికెట్ తీసుకోండి తీసుకున్న తర్వాత మారమ్మ గుడి దగ్గర దిగి మనోహర్ టిఫిన్ సెంటర్ అనేది ఒక ఇల్లు ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సుందలో ఉంటుంది ఇల్లు మీరు ఎక్కడ ఎవరినైనా చెప్తారు రామానంద స్వామిలు ఎక్కడంటే వచ్చి ఆ రోజు కలవండి కింద నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి సంప్రదించండి నైన్ ఫైవ్ జీరో డబుల్ ఫైవ్ టూ త్రిపుల్ ఫైవ్ నైన్ నెంబరు నైన్ త్రీ ఎయిట్ వన్ ఫైవ్ నైన్ త్రిపుల్ ఫైవ్ నైన్ నెంబర్కి కాల్ చేయండి మీకు ఏదైనా సందేహం అండి కింద గ్రూప్ లింకులో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది పవర్ రోజు వచ్చేటువంటి వాళ్ళకి మీకు ఏదైనా డౌట్ అందులో పెట్టండి అదేవిధంగా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం